శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పాలకొండవారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ఉంగరాడ మెట్ట వద్ద శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ గేదెల శ్రీను బాబు ఈ మేళాలో పాల్గొని, "అందరికీ విద్య, వైద్యం ఎంతో అవసరం కాబట్టి రైతు కూలీలు ఉన్నవారు పిల్లల్ని చదివించడం పట్ల నిర్లక్ష్యం చేయడం వల్ల భావితరాలు వారు నిరక్షారస్యులు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి విద్య కోసం ఆలోచించకుండా ఉండండి. నేను మీ రైతు కూలీలు కోసం, వారి పిల్లల చదువు కోసం, వారి భవిష్యత్ కోసం నేను 1 కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వైద్య శిబిరానికి 550 మంది రోగులకు అన్ని విభాగాల్లో నిపుణుల ద్వారా అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వారికి తగు వైద్య సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయి కృష్ణ ఎంఎస్ జనరల్ సర్జన్, డాక్టర్ సాయి శంకర్ ఎండి జనరల్ ఫిజీషియన్, డాక్టర్ వీణ సరస్వతి ఎండి పీడియాటిక్స్, డాక్టర్ విజయశ్రీ గైనకాలజిస్ట్, వీరితోపాటు శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ శ్రీమతి దూబ పద్మావతి, మేనేజింగ్ డైరెక్టర్ దూబ రాంబాబు, ఆనెపు రామకృష్ణ, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఆసుపత్రి సిబ్బంది, మేనేజర్ ధర్మారావు లు పాల్గొన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కి యూజువల్ గా ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు తీసుకురారు, 9th మంత్ వరకు తీసుకొని రారు. సో అలాంటిది ఏం అవుతుందంటే గర్భసంచి ఆపరేషన్ ఇంకా తీరానికి అలాంటి 30 లక్షల ఎకరాలకు తీసుకెళ్ళవచ్చు. తద్వారా ఈ వలసల్ని నివారించవచ్చు. దీనికి ఒక బుండేల్ఖండ్ తరహాలో మా ఉత్తరాంధ్రకి స్పెషల్ ప్యాక్. మేము మా బిజినెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్స్లు చేసే బిజినెస్. సో ఒక రూరల్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అది మనం సర్వపాటులో ఆసుపత్రి ఉంటేనే మంచిది అని చెప్పేసి ఈ హాస్పిటల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఒక ఆదర్శం అన్నమాట రూరల్ ఏరియాస్ లో. సో ముఖ్యంగా మన మన్యం జిల్లాలో ఒక ఆదర్శమైన హాస్పిటల్. ఈ హాస్పిటల్ ని బేస్ చేసుకుని మిగిలిన బెంగళూరు హైదరాబాద్ లో ఆఫీసులు ఉన్నా, వైజాగ్ లో కూడా ఆఫీసులు ఉన్నా, ఇక్కడ మన ప్రాంతానికి మన ప్రాంతానికి అలాగే మన ప్రదేశానికి మన ప్రజలకి మనం ఏం చేసామన్నది మాత్రమే పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మరికొంచెం సపోర్ట్ చేయడానికి, మిగిలిన వాళ్ళు కూడా మరికొంచెం సపోర్ట్ చేయడానికి ఇది ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందన్నది నా యొక్క అభిప్రాయం.